కరోనా లాక్డౌన్ తో ఛత్తీస్గఢ్లో చిక్కుకుపోయిన 33 మంది తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు విశాఖకు చేరుకున్నారు. వీరంతా రాయపూర్ మీదుగా బస్సులో విశాఖకొచ్చారు. ఇందులో ఇద్దరు విద్యార్థులను కరోనా నిర్ధారణ పరీక్షల కోసం హాస్పిటల్కు తరలించారు అధికారులు. అనంతరం హోం క్వారంటైన్ కు పంపిస్తారు. మిగతా విద్యార్థులను అదే బస్సులో తమ తమ గమ్యస్థానాలకు చేరుస్తామని అధికారులు లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు విముక్తి లభించింది. ఎట్టకేలకు వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ నుండి బస్సు మార్గంలో ద్వారా విశాఖకు చేరుకున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం చూడొచ్చు, ఇప్పుడే బస్సు చేరుకుంది విశాఖకు. విశాఖలో ఉన్నటువంటి ప్రథమ హాస్పిటల్ వద్ద వీళ్ళంతా లోపలికి వెళ్ళి పరీక్షలు చేయించుకున్నారు. అయితే వీళ్ళంతా కూడా ఇదివరకే ఢిల్లీ నుండి ఢిల్లీకి వచ్చి వీరంతా కూడా అక్కడ టెస్టులు చేయించుకొని అక్కడ క్వారంటైన్లో ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ పరీక్షలు జరిపించిన తర్వాత వీళ్ళందరికీ ఇక్కడికి ఏపీకి వచ్చేందుకు కూడా పర్మిషన్ దొరికింది. అయినప్పటికీ అన్ని పత్రాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా కూడా ఏపీకి వచ్చే క్రమంలో ఈ నెల 10వ తేదీన వీళ్ళందరినీ కూడా ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో నిలిపివేశారు. దీనికి సంబంధించి మనం ప్రశ్న చూడొచ్చు, వాళ్ళ విద్యార్థులంతా కూడా మొత్తం 33 మంది విద్యార్థులు వీళ్ళంతా కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం నుండి ఇప్పుడు వస్తున్నారు. వీళ్ళంతా కొంతమంది వీళ్ళల్లో మహిళా విద్యార్థులు కూడా ఉన్నారు. అదేవిధంగా వీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రథమ హాస్పిటల్లో వీళ్ళంతా కూడా తీసుకుంటారు. దీనికి సంబంధించి కూడా మనం ప్రశ్న విజయంలో చూడొచ్చు, వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు. ఫుల్ ఎస్కార్ట్లో వీళ్ళంతా వచ్చారు. పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు. వీళ్ళని ఎవరు కూడా మాట్లాడే ప్రయత్నం అధికారులు చేయనివ్వట్లేదు. అదేవిధంగా మనం చూడొచ్చు, ఇంకా బస్సులో కూడా ఇంకా విద్యార్థులు ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ తమ ఇళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందనేసి కూడా చెప్పండి. ఇదే పరిస్థితి ప్రస్తుతం. వీళ్ళంతా కూడా చెప్తున్నారు తమ ఆరోగ్య పరిస్థితులు కూడా సేఫ్ గానే ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చినందుకు గవర్నమెంట్ కూడా వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మనం చూడొచ్చు, ప్రస్తుతం వీళ్ళు ఎవరిని కూడా ఇక్కడ ప్రస్తుతం ప్రథమ హాస్పిటల్లో వీళ్ళని ఒక ఇద్దరు స్టూడెంట్స్ మీద తీసుకొచ్చి ఇక్కడ వారికి పూర్తి స్థాయిలో ఇంకా ఆరోగ్య చెకప్లు మెడికల్ చెకప్లు ఏమున్నాయో వారికి అందరికీ కూడా చేస్తామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా కొంతమంది విద్యార్థులను ఆయా ప్లేసులకి వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లకు చేరువచ్చేందుకు అధికారులు చేపట్టారు. అదేవిధంగా బస్సుతో పాటు ఇంకా పూర్తి స్థాయిలో పోలీసులు అధికారులంతా కూడా వాళ్ళతో ఎస్కార్ట్గా ఏర్పరిచి వాళ్ళని ఖర్చుగా వాళ్ళ గమ్యస్థానాలకు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. కేవలం హరిత చిరంజీవి అంటే విశాఖపట్నం నుండి.